సింగరేణి కార్మికులకు 33% వాటా, సగటున 190,000. తొలిసారి కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5,000 ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. 3 యూనివర్సిటీలకు సురవరం, బాపూజీ, ఐలమ్మ పేర్లు. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. 3 ఏండ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి. ఎస్ఎల్బీసీకి ప్రతి నెలా నిధులు. బీఆర్ఎస్ 100,000,000,000 పెట్టి పనికిరాని పనులు చేసిందన్న మంత్రులు. స్టడీస్ పూర్తి కాకముందే కాళేశ్వరం బ్యారేజ్ కట్టారు. స్టోరేజ్తోనే మేడిగడ్డ కుంగిందని కమిషన్కు ఇంజనీర్ల వాంగ్మూలం. ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి మార్చాల్సిన అవసరం లేదు. జడ్జి పర్యవేక్షణకు నో. బీఆర్ఎస్ ఆధారాలు ఇవ్వలేదన్న సుప్రీం. నెయ్యిలో కల్తీ జరిగింది, అంత చౌకగా దొరకదన్న టీటీడీ ఈవో. శిక్ష తప్పదన్న చంద్రబాబు, క్వాలిటీ లేకుంటే తిప్పి పంపుతారన్న జగన్. లడ్డూ నెయ్యిపై రిపోర్టు అడిగిన కేంద్రం, చర్యలుంటాయన్న నడ్డా. ధర్మంపైనే దాడి, సనాతన ధర్మ పరిషత్ పెట్టాలన్న ప్రముఖులు. రాష్ట్రానికి 2 రోజుల పాటు భారీ వర్షాల అలర్ట్. చల్లబడిన వాతావరణం, తిరోగమనంలో రుతుపవనాలు. అర్బన్ నక్సల్స్, తుకుడే తుకుడే గ్యాంగ్ కాంగ్రెస్ ను నడిపిస్తోంది. ఇప్పుడున్నది పాత కాంగ్రెస్ కాదు, దేశభక్తి పోయిందన్న మోదీ. ఈ ఏడాది చివరికల్లా చంద్రయాన్ 4 ప్రారంభిస్తాం. మిషన్ తిరిగి భూమికి చేరుకోవడమే ఈసారి లక్ష్యమన్న ఇస్రో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఈ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 3 యూనివర్సిటీల పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హైడ్రాకు చట్టబద్దత కల్పించాలని నిర్ణయించారు. ఎస్ఎల్బీసీని 2 ఏళ్లలో పూర్తి చేయాలని, ఇందుకోసం నిధుల మంజూరుకు ఓకే చెప్పింది మంత్రివర్గం. కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత సెక్రటేరియట్లో మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, కోమటిరెడ్డి. హైదరాబాద్లోని కోటిలో ఉన్న మహిళా యూనివర్సిటీ పేరును వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా మార్చాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే రకంగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సోరవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా మార్చాలని కూడా కేబినెట్ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పేరును కొండ లక్ష్మణ్ బాబూజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీగా మార్చాలని కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ ఏడాది మొదటి సంవత్సరం 60 మంది విద్యార్థులతో ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయటం కూడా జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అదే రకంగా హైడ్రాకి ఒక చట్టబద్ధతని ఈ కేబినెట్లో కల్పించడం జరిగింది. హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్లో ఉన్న కోర్ హైదరాబాద్కి ఈ హైడ్రా అనేది చెరువులు, కుంటలు, ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో, రిజర్వాయర్లు, నాలాలు, వీటన్నిటికీ ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లో ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఏవైతే గతంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాలన్నిటిలో ఈ హైడ్రా పూర్తిగా వాటికి ఎన్నైతే హక్కులు ఉన్నాయో ఈ హైడ్రాకి ఈనాడు కేబినెట్ లో వాటన్నిటికీ సంబంధించిన అంశాలని హైడ్రాని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ కోర్ అర్బన్ రీజన్ ఏదైతే ఉందో, ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న దాంట్లో 27 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. అదే రకంగా రీసెంట్ గా 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న వాటిలో 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ కోర్ అర్బన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాం. వీటన్నిటికీ ఈ హైడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి స్వేచ్ఛలు ఉన్నాయో ఈ హైడ్రాకు కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది. అదే రకంగా హైడ్రాకి అవసరమైన దాదాపు 169 మంది అధికారులు, 946 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్టేషన్ మీద
హైడ్రాకి వర్క్ హైడ్రాలో వర్క్ చేసే విధంగా ఆదేశాలు కూడా ఇచ్చే నిర్ణయాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీసు ఆరోగ్య భద్రత స్కీమ్ని ఎస్పీఎల్ కింద కూడా వర్తింపజేయాలని నిర్ణయించడం జరిగింది. తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని మొనారాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుకి సుమారు 72 ఎకరాల భూమిని కూడా రెవెన్యూ శాఖ నుండి ఆ డిపార్ట్మెంట్కి బదిలీ చేసే అంశాన్ని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుదీర్ఘ కాలం నుంచి అంటే 2005 నుంచి ఇప్పుడు 2024 20 ఏళ్ల పాటు 2 దశాబ్దాల పాటు ఆ జిల్లా ప్రజలు రైతులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఎక్కువ పర్సంటేజ్ లో ట్రైబల్స్ మరి ఎస్ఎల్బిసి టనల్ వర్క్ పూర్తి చేయడానికి ఎంతో ఎదురు చూస్తున్నారు. ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ కి రివైజ్ ఎస్టిమేట్స్ గా 4,637 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ ఆ ఏజెన్సీ ఏవైతే ఆ పని చేస్తున్నారో మరి వాళ్ళకి మేము 2 ఏళ్లలో పని పూర్తి చేయాలని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది, ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు ఉదయం బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను ఆ టనల్ దగ్గర పోయి ఆ టనల్ వర్క్స్ పరిశీలించి వాళ్ళ ఇంజనీర్లందరితో అదేవిధంగా నల్గొండ జిల్లా ప్రజలకు ఈరోజు ఎంతో సంతోషకరమైన వార్త ఇది. ఇది అవుతుందా కాదా అని చెప్పి సందిగ్ధంలో కేసీఆర్ గారు 15 అధికారంలో ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో మాట్లాడితే వ్యంగ్యంగా మాట్లాడుతూ అది మిషన్ ముందుకు పోదు వెనుకపోదని చెప్పి అసెంబ్లీలో దాని మీద మాట్లాడడం మీరందరూ కూడా చూసినారు. కొత్త కొత్త టెక్నాలజీతో ఇలాంటి టనల్ ఎన్నో వచ్చినాయి. కాకపోతే లాంగెస్ట్ టనల్గా పెద్దలు ఎక్కడ ఓపెనింగ్ లేకుండా ఉన్న 43 కిలోమీటర్ టనల్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం 4 లక్షల ఎకరాలకు ఏఎంఆర్పి సాగర్ బ్యాక్ వాటర్తో తీసుకుంటే సంవత్సరానికి 200 కరెంట్ బిల్ అవుతుంది. అది ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ తగ్గున్నప్పుడు కానీ వర్షాలు లేనప్పుడు కానీ ఈ 2,50,000 ఎకరాలకు ఆ రోజు క్రాప్ ఆడిదే పోయిన సంవత్సరం లాగా. కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మా ఎన్నికల మేనిఫెస్టోలో 2004లో పెట్టాం ఎస్ఎల్పిసి సొరంగ మార్గం మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి మళ్ళా వెనక ముందు అయితే నేను రాజశేఖర రెడ్డి గారిని ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీలో దాదాపు 2,50,000 ఎకరాలు కంప్లీట్గా 2 పంటలకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. నగరికల్ కాన్స్టిట్యూన్సీ, దేవరకొండ ఇలా 3 కాన్స్టిట్యూన్సీలకు ఇప్పుడు బ్రాహ్మణవెల్లిలో ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు కూడా ఇచ్చే అదనంగా కూడా దీంట్లో 4,00,000 ఎకరాలకు గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు 826 లెవెల్ శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ఉన్న గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు 10 సంవత్సరాలు 3,000 కోట్లు ఖర్చు పెట్టలేక దాన్ని పక్కన పడేసాను. ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్కో నాకో ఎక్కడ పేరు వస్తుందని చెప్పో దాన్ని పక్కన పడేస్తే ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు మా జిల్లాకి చెందిన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉండడం అదృష్టంగా భావిస్తూ 24 నెలలను పూర్తి చేసినట్టు వారిని ఈరోజు సింగరేణి కార్మికులకు లాభాల్లో వాట ప్రకటించింది రాష్ట ప్రభుత్వం. సంస్థ సాధించిన లాభాలలో కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దసరాకు ముందే కార్మికుల కుటుంబాల్లో పండుగ వచ్చిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఒక్కో కార్మికుడికి 190,000 ఇస్తున్నామని చెప్పారు. తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 ఇస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. సింగరేణి కార్మికులకు దసరాకు ముందే బోనస్ ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గతేడాది సింగరేణి సంస్థ ఉత్పత్తి వచ్చిన లాభాల ఆధారంగా బోనస్ను ప్రకటించినట్లు సీఎం తెలిపారు. ఒక్కో కార్మికుడికి 190,000 ఇస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులది కీలక పాత్రని చెప్పారు సీఎం. ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లడంలో గని కార్మికుల పాత్ర మరవలేనిదని చెప్పారు ముఖ్యమంత్రి. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో అగ్రభాగాన్ని నిలబడి
తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది సింగరేణి గని కార్మికులు. సింగరేణి గని కార్మికుల యొక్క శ్రమ, వాళ్ళ పోరాట పటిమ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలకమైన ప్రత్యేకమైన పాత్ర పోషించడం జరిగింది. సింగరేణి గని కార్మికుల యొక్క కుటుంబాలలో ఆనందాన్ని చూడాలన్న ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ యాజమాన్యం వాళ్లకు బోనస్ ప్రకటించాలన్న ఒక మంచి ఆలోచనతోనే ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది. వారి ప్రతిపాదన మేరకు సింగరేణి కార్మికులకు బోనస్ను ప్రకటించడానికి ఇక్కడ మంత్రివర్గ సభ్యులు, ఆ ప్రాంత శాసనసభ్యులు అందరం కూడా ఈ పత్రికా సమావేశంలో మీ ముందుకు రావడం జరిగింది. రాష్ట్రానికి సింగరేణి సంస్థ తలమానికంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో పాటు ఇతర సంస్థలకు బొగ్గు సరఫరా చేయడంతో పాటు ఇతర రాష్ట్రాలకు సింగరేణి బొగ్గు ఎగుమతి చేస్తుందని వివరించారు. సింగరేణి కార్మికుల శ్రమతో 2023-24 సంవత్సరంలో సంస్థకు మొత్తంగా 4,701 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. ఇందులో 3,796 కోట్లను కార్మికులకు బోనస్గా ప్రకటిస్తున్నామని వివరించారు భట్టి. సింగరేణిలో మొత్తం 41,387 మంది శాశ్వత కార్మికులు, ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. ఈ సంస్థ కార్యకలాపాలలో పెద్ద ఎత్తున కార్మికుల శ్రమశక్తి వలన ప్రొడక్షన్ పెంచుతూ, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యుశక్తి ప్రాజెక్టులకే కాకుండా ఇతర సంస్థలకి, పరిశ్రమలకి, ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గును ఎగుమతి చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం కార్మికుల యొక్క శ్రమని, వారు సాధించినటువంటి లాభాలని కార్మిక సోదరులకు పనిచేయటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషంగా ఈరోజు ప్రకటిస్తా ఉంది. సింగరేణి సంస్థ చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. సంస్థలో 25,000 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి. దసరా పండుగకు ముందే ఈ మొత్తాన్ని వారికి అందజేస్తామన్నారు. ఈ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల సంఖ్య 41,837 మంది. కాంట్రాక్ట్ వర్కర్స్ గా 25,000 మంది కూడా పనిచేస్తా ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు సింగరేణి చరిత్రలో ఎప్పుడు లాభాలు పంచినా కూడా ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్ తప్ప కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి పంచే విధానం లేదు. ఇప్పటివరకు మొట్టమొదటిసారి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున మొదటిసారి పంచుతా ఉన్నాము. ఇది సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారి. సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాలను భవిష్యత్ అవసరాలకు తగినట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. సంస్థ పరిధిలోని వీకే ఓపెన్ కాస్ట్, గోలేటి, నైని ఓసీలను ప్రారంభిస్తామని చెప్పారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లల కోసం కొత్త రెసిడెన్షియల్ స్కూళ్లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఏరియా ఆసుపత్రుల ఆధునీకరణతో పాటు హైదరాబాద్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు భట్టి. సెక్రటేరియట్లో జరిగిన మీటింగ్లో మంత్రులతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. మోడల్ స్టడీస్ పూర్తి కాకముందే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కంప్లీట్ అయిందని రీసెర్చ్ ఇంజనీర్లు కమిషన్ ముందు ఒప్పుకున్నారు. నిర్మాణానికి ముందు, మధ్యలో, తర్వాత కూడా మోడల్ స్టడీస్ చేశామని తెలిపారు. మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజ్లు డ్యామేజ్ కావడానికి నీళ్ల స్టోరేజ్ చేయడమే ప్రధాన కారణమని చెప్పారు. హైదరాబాద్ జలసౌధలో కాళేశ్వరం కమిషన్ నిర్వహించిన ఓపెన్ కోర్టుకు 7 చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. వాళ్లు గతంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా కమిషన్ ప్రశ్నించింది. ఇంజనీర్లతో పాటు అడ్మినిస్ట్రేషన్ అధికారులను కమిషన్ ప్రశ్నించింది. ఒక్కొక్కరిని విడివిడిగా ప్రశ్నించింది. మోడల్ స్టడీస్ పైనే కమిషన్ ప్రధానంగా దృష్టి పెట్టింది. మూడు బ్యారేజ్ల కంటే ముందు మోడల్ స్టడీస్ కండక్ట్ చేశారా లేదా అని రీసెర్చ్ ఇంజనీర్లను ప్రశ్నించారు జస్టిస్ పిసి ఘోష్. కన్స్ట్రక్షన్కు ముందు, మధ్యలో, తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్టు చెప్పారు ఇంజనీర్లు. మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్లో మార్పులు, సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజీలు డ్యామేజ్ కావడానికి నీళ్లు స్టోరేజ్ చేయడమే ప్రధాన కారణమని కమిషన్కు తెలిపారు. వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకుండా ఫీల్డ్ అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు చెప్పారు ఇంజనీర్లు. Thank you.
బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయాలని ఎవరు ఆదేశించారని కమిషన్ ఇంజనీర్లను ప్రశ్నించింది. అలాగే అన్నారం బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని మార్చిన అంశం రీసెర్చ్ ఇంజనీర్ల దృష్టిలో ఉందా అని ప్రశ్నించింది. ఫ్లడ్ రిలేటివ్ వెలాసిటీని గేట్లు ఎత్తకుండా చేశారని అధికారులు కమిషన్ కు వివరించారు. టైల్ వాటర్ లెవెల్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఫీల్డ్ ఇంజనీర్లదేనని అన్నారు రీసెర్చ్ ఇంజనీర్లు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తనంతో జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇవాళ రేపు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేశారు. ఇక ఇవాళ పలు జిల్లాల్లో వర్షం పడింది. నిజామాబాద్ జిల్లా భీంగఢ్లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్రానికి మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. పశ్చిమ మధ్య పరిసర నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కేంద్రీకృతమైందన్నారు. ఈ నెల 23 లోపు ఇది అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్నటువంటి వాయు బంగాళాఖాత ప్రాంతాల్లోని ఈ ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో ఇప్పుడు 3.1 కిలోమీటర్స్ నుండి 5.8 కిలోమీటర్స్ వరకు అది 23 అల్పపీడనంగా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దాని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో 24 అంటే 23 నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు అధికారులు. ఉత్తర ఈశాన్య జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. ఇక హైదరాబాద్ సిటీలో మరో 48 వాతావరణం మేఘావృతమై ఉంటుందని తెలిపారు. ఈరోజు 24 తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. అట్లాగే 1-2 చోట్ల ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే రేపు ఎల్లుండా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది తెలంగాణలో పలు జిల్లాల్లోని. రాష్ట్రంలో 11 జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చారు అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని హెచ్చరించారు అధికారులు. దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షం పడింది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు చేరింది. ములుగు జిల్లా వెంకటాపూర్, గోవిందరాయపేట మండలాల్లో మోస్తరు వాన కురిసింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో తేలికపాటి వాన పడింది. కరీంనగర్ జిల్లా వీనవంక, వరంగల్ జిల్లా కేంద్రాల్లోనూ వర్షం పడింది. జయశంకర భూపాలపల్లి జిల్లా కాటారం, మహదేవ్పూర్, మహాముత్తారం సహా పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలోనూ అక్కడక్కడా వాన కురిసింది. నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. భీంగల్ మండలం బడా భీంగల్లో గంటసేపు ఏకధాటిగా వర్షం కురిసింది. భారీ వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి జనం ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల రోడ్డుపై ఆరబోసిన మొక్కలు పూర్తిగా తడిసిపోయాయి. బడా భీంగల్ ఆరుమూరు రహదారిపై చెట్టు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.